తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ఉంది లోక్సభలో పరిస్థితి. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడం వెనుక పార్టీల తీరు నిదర్శనంగా కనబడుతోంది. అయితే కేంద్రాన్ని వేలెత్తి చూపుతూనే దానికి కారణం మీరంటే మీరంటూ టీడీపీ వైసీపీలు పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. హస్తినలో అవిశ్వాస యుద్ధం పతాక స్థాయికి చేరింది. అవిశ్వాస తీర్మానాలతో టీడీపీ వైసీపీ కేంద్రంపై యుద్ధం ప్రకటించినా ఒకరిపై ఒకరు బురద చల్లుకునే పరిమాత్రం మానలేదు. అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ నిర్ణయం తీసుకునే సమయంలో సభలో టీడీపీ ఎంపీలు పోడియం దగ్గర నిలబడ్డాన్ని పదే పదే గుర్తు చేస్తున్న వైసీపీ నేతలు వారి తీరును తప్పుపడుతున్నారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ చర్చకు రాకుండా టీడీపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు గారు ఎన్ని విన్యాసాలు చేశారు, ఎన్ని నాటకాలు ఆడారు, కంప్లీట్ అబౌట్ టర్న్ తీసుకుని మళ్ళా వచ్చి ఆయన కూడా నోటీస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఏదేదో చెప్తున్నారు ఆయన. ఇది అప్ టు ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఈ విషయాలన్నీ గమనిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నది చాలా ఘోరమైనటువంటి అన్యాయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్నటిదాకా చంద్రబాబు గారు కూడా ప్రభుత్వం కలిసి ఉండి రాష్ట్రానికి ప్రజలకి తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల హక్కు. అసలు ఈ పరిస్థితి చంద్రబాబు వల్లే వచ్చిందని వైసీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం ఓటింగ్కు రాకపోవడానికి కారణం కూడా చంద్రబాబేనంటున్నారు. టీడీపీ చిత్తశుద్ధి లేకుండా పోరాడుతోందని విమర్శిస్తున్నారు. టీడీపీకి విధి విధానాలు లేవంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ అవిశ్వాస తీర్మానం లోక్సభలో చర్చకు రాకపోయేదానికి, ఓటింగ్కు రాకపోయేదానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడే. మీకు విధి విధానాలు లేవు, మీకు కావాల్సిందంతా కూడా అధికారమే. అలాంటి వ్యక్తి 2019లో మిమ్మల్ని ఏ రాజకీయ పార్టీ నమ్ముతుంది? వైసీపీ ఎంపీల ఆరోపణలను టీడీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైరయ్యారు. క్వశ్చన్ అవర్లో తాము స్పీకర్ పోడియం దగ్గర నిలబడ్డామని, కానీ వైసీపీ కావాలని దానిపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. చిన్న ఫోటోల్లో పెట్టింది మొట్టమొదటి క్వశ్చన్ అవర్లో మేము కూడా అక్కడ నిలబడ్డమాట వాస్తవం. కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చేటప్పుడు, వచ్చే ముందే మేము మా అమ్మయ్య సీట్లోనే ఉన్నాం, ఎక్కడా కూడా ప్లే కార్డులు చూపించలేదు, లేదంటే పోనీ ఎక్కడ స్లోగన్స్ కూడా ఇవ్వాలి. ఇవాళ ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ 11 గంటలకు పార్లమెంటు ప్రారంభమైన మొదటి క్షణం నుంచి, మొదటి నిమిషం నుంచి కూడా మేము ఎక్కడా కూడా నోరెత్తలేదు, ప్లే కార్డు చూపించలేదు. మరోవైపు ఏపీ కోసం, రాష్ట్ర హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాల్సిన ఈ సమయంలో టీడీపీ వైసీపీ ఎంపీలు ఇలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం విమర్శలకు దారితీస్తోంది.